నిన్ననే వరదలు. మనం కష్టపడ్డాం, ఎమ్మెల్యేలు కష్టపడ్డారు, మంత్రులు కష్టపడ్డారు. ఇది ఒక చరిత్ర. కానీ జరిగిన ఘోరం మాత్రం చాలా భయంకరం. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు రానంత వర్షం వచ్చింది. బుడమేరులో 35 నుంచి 40 వేలు వచ్చాయి. వచ్చిన నీళ్లు నేరుగా బుడమేరు మొత్తం ఏం చేశారంటే ఎన్క్రోచ్మెంట్ చేసేసారు, కబ్జాలు చేశారు. ఒకరోజు 2 రోజులు అయితే పర్వాలేదు, 9 రోజులు 10 రోజులు నీళ్లలో ఉండిపోయే పరిస్థితికి వచ్చాం. చాలా భయంకరమైన పరిస్థితి. చూస్తే నాకు ఇప్పుడు కూడా కళ్ళలో నీళ్లు వస్తాయి. నార్మల్సీ వచ్చే వరకు అక్కడి నుంచి రాకూడదు అనుకున్నాం. ఈరోజు నార్మల్సీ వచ్చిన తర్వాత వచ్చాం. అక్కడ మొత్తం ఆ వరదల్లో ఏదైతే బుడమేరు బ్రీచెస్ ఉంటే ఓరా హోరిన మన వాళ్ళు పోరాడారు. లోకేష్ కానీ రామానాయుడు అక్కడే ఉండి దాన్ని రాత్రింబగుళ్ళు కష్టపడ్డారు. కడానిత రామానాయుడు అయితే భోజనం కూడా లేకుండా అక్కడే పడుకున్నాడు. ఒక చరిత్రలో ఏంటంటే పైన బ్రిడ్జ్ ఉంది, నీళ్లు వస్తున్నాయి, ఈ నీళ్లు కిందికి పోవడం లేదు, కిందన ఎక్కడికక్కడ బ్లాక్స్ అయిపోయినాయి. పైన నీళ్లు నిలపాలి, కిందన ఈ బ్రిడ్జెస్ అని తీసేసి కిందికి పంపించాలి. శత విధాల ప్రయత్నం చేశాం, ఫైనల్గా చేయగలిగాం. దానివల్ల ఆ నీళ్లు పంపించగలిగాం.